రిమార్క్స్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒక వేపరైజర్ గురించి మీకు చూపించబోతున్నానండి. అది ఎలా వాడాలి ఏంటి అనేది. ఫస్ట్, వేపరైజర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మన పాతకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసి దాన్ని కాగబెట్టి అందులో పసుపు అవి వేసి ఆవిరి పట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. డే టు డే అన్ని కొత్త కొత్తగా కనుక్కుంటున్నారు, కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయి. సో ఆ కొత్తగా వచ్చిన వాటిల్లోనే ఒకటి ఈ డాక్టర్ క్రాస్ ది వేపరైజర్ అండి. ఇది ఎలా యూస్ చేయాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీన్ని నేను లిటిల్గా ఒక 1 మంత్ నుంచి దీన్ని యూస్ చేస్తున్నాను కూడా. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. నేను యూస్ చేసి చెప్తున్నాను దీని గురించి. బట్ దీని ప్రైస్ కూడా వచ్చేటప్పుడు చాలా తక్కువ. అండ్ ఇది నార్మల్ మన సర్జికల్ షాప్స్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్లో దొరుకుతుంది, దొరకంది ఏం కాదు. సో ఇది ఎలా వాడాలి, దీనివల్ల హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాఫ్ అండ్ కోల్డ్ వాళ్ళకి చాలా తొందరగా క్లియర్ అవుతుంది. అండ్ బ్యూటీ పరంగా కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇప్పుడు మనం ప్రెసెంట్ బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్స్లోవి చాలామంది తీసుకోవట్లేదు కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలాంటివన్నీ తీసుకోవట్లా. సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెల్త్ అయితే కాఫ్ అండ్ కోల్డ్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యూటీ పరంగా అయితే మన ఫేస్కి వేపర్ పెట్టుకోవడానికి చాలా బాగా ఉందండి. అండ్ చూసారు కదా, నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను లిటరల్గా ఒక 1 మంత్ నుండి దీన్ని యూజ్ చేస్తున్నానండి. సో నేను మీకు ఇవే చెప్దాం అనుకుంటున్నాను. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, చూపిస్తాను అని. సో ఇదే అనమాట మెషిన్. దీంట్లో వచ్చేసేటప్పటికి ఇలా 3 పార్ట్స్ ఇస్తారు. ఇది 1, 2 and 3 అనమాట. ఇలా 3 పార్ట్స్ ఇస్తారు. సో ఇది ఎలక్ట్రిక్ అనమాట. ఇది దీనికి వైర్ ఇస్తారు. సో మనం ఇప్పుడు ఇందులో ఇది ఓపెన్ చేయడానికి ఉండదన్నమాట ఈ పైన లిడ్ అనేది. కొన్ని కొన్ని వాటికి ఇది ఓపెన్ చేయడానికి ఇచ్చారు, కొన్ని వాటికి ఇది ఓపెన్ చేయకుండా ఉండటానికి ఇచ్చారు. సో నేను దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు ఇందులో ఓపెన్ చేయడానికి లేదు. సో నేను దీంట్లో నుంచే వాటర్ పోసేస్తానండి. వాటర్ అనేది నాకు తెలిసి ఇక్కడ వరకైనా పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా భయపడకండి, ఏమవ్వదు, దీనిలోంచి పొంగి బయటికి వచ్చేసేదు. సో ఇక్కడ వరకన్నా పోసుకుంటూ మీడియం లెవెల్ హాఫ్ పోసుకునేటట్టు చూసుకోండి ఈ వాటర్ అనేది ఇందులో. సో అందులో ఇందులో చాలామంది ఏం వేయాలి వేపర్కి అని అడుగుతారు. సో నేనైతే దీంట్లో ఈజీ బ్రీత్ అనే క్యాప్సూల్స్ ఉన్నాయండి, ఈ గ్రీన్ క్యాప్సూల్స్. సో చాలామంది దీన్ని బ్యూటీకి కూడా యూస్ చేస్తారండి, మసాజ్ ఆయిల్స్లో అండ్ ఫేస్ మసాజెస్కి. వాటికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఈ క్యాప్సూల్ అనేది, క్యాప్సూల్లో ఉండే జెల్ అనేది. సో బ్యూటీ టిప్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది ఈ దీని గురించి. అండ్ వీటి నేమ్ కూడా వచ్చేసేటప్పటికి బ్రీత్ ఈజీ అనమాట. ఈ షీట్ వచ్చేసేటప్పటికి 54 రూపీస్. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నేను దీన్ని ఎలా వాడాలి మీకు అనేది చూపించబోతున్నాను. ఏంటి అని అంటే, ఫస్ట్ దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. ఇది నేను ఫిల్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా. అండ్ ఫస్ట్ ఇది జస్ట్ దీని మీద ఇలా జస్ట్ పెట్టగానే అటాచ్ అయిపోతుందండి. దానికోసం మీరు పెద్దగా చూడకల్లా. ఫేస్ మొత్తానికి రావాలి అని అంటే దీన్ని యూజ్ చేయాలి. అండ్ ఫస్ట్ ది ఇలా యూజ్ చేస్తారనమాట. దీన్ని జస్ట్ ఇది నార్మల్గా జస్ట్ లాక్ అయిపోతుంది, జస్ట్ తీయగానే వచ్చేస్తుంది. అండ్ సెకండ్ది మనం నోస్ వరకే మనం బ్రీత్ చేయాలి అని అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ దాని దగ్గరికి ఇలా, ఇది మన ఫేస్ అనుకోండి, జస్ట్ దాని దగ్గరికి ఇలా వెళ్ళేటప్పటికి ఇలా వేపర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా దగ్గర చూపించేస్తే సరిపోతుంది. అండ్ ఇది ఇది నోస్కి. అండ్ ఈ థర్డ్ది అనమాట, చూసారు కదా ఇలా ఉన్నది కదా రౌండ్గా హోల్తో. జస్ట్ దీన్ని ఇలా పెట్టేస్తే ఇది మన మౌత్కి అండి, నోట్లోకి పీలవాలి అని అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పదండి, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇది ఎలా యూజ్ చేయాలని చెప్తానని చెప్పేసి, అండ్ ఫస్ట్ ఈ మూత మనం తీయని అవసరం లేదు. తీయకుండానే జస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకుని వాటర్ ఇలా పోస్తున్నానండి అందులోకి. చూసారు కదా, ఆల్మోస్ట్ నార్మల్ నేను వాటర్ తాగే ఒక గ్లాస్ తీసుకున్నానండి వాటర్ అనేది. చూసారు కదా, నార్మల్ నేను వాటర్ తాగే ఒక గ్లాస్తో తీసుకున్నాను. మీరు ఇలా పడిపోయింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా క్లాత్తో ఏదైనా తుడిచేస్తే ఇది పోతుందన్నమాట. సో ఇలా ఫస్ట్ తీసుకొని, అని నేను చెప్పాను కదా క్యాప్సూల్ అనేది, మీరు ఇలా క్యాప్సూల్ తీసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ ఇంకా మీరు జండు బామ్, యూకలిప్టస్ ఆయిల్ అలాంటివి తీసుకోవచ్చు. సో ఇది కొన్ని క్యాప్సూల్ అనేది, ఇది క్యాప్సూల్. సో ఈ క్యాప్సూల్ ఇలా కట్ చేసేసి ఇలా టిప్ వరకు కట్ చేసేయాలండి. కట్ చేసేసి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా వైట్గా, అలా దాంట్లో వేయకూడదండి. పక్కన పెద్ద హోల్ ఉంది, చూసి కనిపిస్తున్నారు కదా, ఆ హోల్లోకి ఆ వాటర్ పడేలాగా మనం ఇప్పుడు ఆ క్యాప్సూల్ అనేది వేయాలి. సో చూసారు కదా నేను వేసేసాను ఆల్మోస్ట్ దాన్ని. సో అలాగా ఇప్పుడు
ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లగ్ని నార్మల్ మన వైర్లో పెట్టాలి. ఇప్పుడు స్టీమ్ వేపరైజర్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు చేసి చూపించాను కదా, తప్పకుండా దీన్ని యూస్ చేయండి. దీన్ని ఒకవేళ మీరు యూస్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. బాయ్.